₹1000 వస్తున్నాయా వస్తున్నాయా? ఇప్పుడు సంక్రాంతి తర్వాత ₹2000 వస్తాయి. కాబట్టి మరవద్దు, ఈ కారు మరవద్దు. ఎవరు వచ్చి చెప్పినా ఈ కారుకే ఓటు వేయాలి నువ్వు. ఓకేనా? జై తెలంగాణ. కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, ప్రతి ఇంటింటికి ఏదో కుంభ ఆలోచనతోటి ముందుకు పోయినటువంటి సందర్భాలు, ప్రతి ఇంటికి ఒక ఏదో ఒక రూపంగా లబ్ధి పొందినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి చాలా సంతోషంగా ముందుకు వస్తూ ఉన్నారు ఓటర్లు. మేము తప్పకుండా వేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 65 ఏళ్ళు దాటి వాళ్ళకు పెన్షన్లు వస్తున్నాయో వాళ్ళందరూ కూడా మాకు పెద్ద కొడుకులాగా కేసీఆర్ గారు ఉన్నారని చెప్పడం జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రాబో కాలంలో కూడా వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఆ పెన్షన్స్ కూడా పెంచాలని చెప్పేసి మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇవాళ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మహిళా తల్లులందరూ కూడా మా కుటుంబాలు బాగుపడతాయి, కేసీఆర్ ఇంకొకసారి బ్రహ్మాండంగా ఉన్నట్టయితేనే ఈ యొక్క రాష్ట్రం బ్రహ్మాండంగా నెంబర్ 1 రాష్ట్రంగా ఆర్థిక స్తోమత పెంచుకోవడానికి కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయనే ఆలోచనతోటి ఇవాళ ఈ కార్యక్రమాలు ఎన్నికలలో బరిలో పోవడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. నేను నాకు ఎలాంటి అనుమానం లేదు. ఇవాళ నేను చూస్తా ఉన్నా గత 2 సార్లు గెలిచిన తర్వాత కూడా ప్రజల నాడు ఇవాళ బ్రహ్మాండంగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలని ఆకాంక్ష ఉన్నటువంటి సందర్భంలో తప్పకుండా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రజలు కూడా సమిష్టిగా పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి రాబో కాలంలో ఖచ్చితంగా ఇబ్రాహీంపట్నంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడానికి ప్రజలు ఆశీర్వాదించడానికి ముందున్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చేసిన పనులు చెప్పుకోవడానికి ఇవాళ ఇల్లులు తిరుగుతూ ఉన్నాం ధైర్యంగా. ఇంటింటికి జరిగే ఈ కార్యక్రమం నీకు చెందిందా, కళ్యాణ లక్ష్మి వచ్చిందా, సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందా, ఆసరా పింఛన్ వచ్చిందా.